సౌదీలో జాబ్ కోసం వెళ్లి కోవిడ్ 19 వలన ఇరుక్కుపోయారు కొంతమంది ఆంధ్రావాసులు. సౌదీ జుబైల్ ఏరియా గ్యాస్ అరేబియన్ కంపెనీలో సుమారు 300 మంది దాకా ఆంధ్రా నుండి ఉద్యోగం కోసం జనవరిలో వెళ్లారు. ఆంధ్ర కూలీలు ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 నెలలు షట్ డౌన్ పనుల కోసం వచ్చామని, మా అందరిలో కొంతమందికే షట్ డౌన్ పనులు దొరికాయని, మిగతా వారికి పనులు లేక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలియజేశారు. దేశ ప్రధానమంత్రి మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మా విన్నపం, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మా కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో సొంత గ్రామానికి చేరుస్తారని కోరుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్టు మేము సౌదీకి గత జనవరి నెలలో వచ్చామండి. అందరూ ఇక్కడికి షట్ డౌన్ నిమిత్తం 2 నెలల కింద పనికైనా వచ్చామండి. అందరూ షట్ డౌన్కి ఇక్కడికి వచ్చిన తర్వాత కోవిడ్ 19 వల్ల షట్ డౌన్ పోస్ట్ పోన్ అవడంతో కొంతమందికి అక్కడ కొంత షట్ డౌన్ దొరికింది. మిగతా వారందరికీ రూమ్లోనే ఉండడం వల్ల చాలా మందికి ఇక్కడ పని కూడా లేకుండా, డబ్బులు కూడా లేకుండా అలాగే రూముల్లోనే ఉన్నాము. దానితో ఇక్కడ ఉన్న కొంతమంది జనాలకి అనారోగ్యం కారణంగా వాళ్ళ రూముల్లో ఉండిపోయి కనీసం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి డబ్బులు లేక అలాగే రూముల్లో ఉన్నారండి. ఇక్కడ ఉన్న సహోదరులు కొంతమంది సాయం చేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళు చూపించడం వల్ల కొంతమంది ఈరోజు కొంత ఆరోగ్యంతో ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కేంద్ర రాష్ట్ర మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారికి మేము వినిపించుకుంటే అయ్యా, ఇక్కడ మేము ఉన్న పరిస్థితి బట్టి చాలా ఇబ్బందులతో పడుతున్నాము, దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి తొందరగా మీరు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మమ్మల్ని ఇండియా తీసుకొస్తారని కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కూడా వినియోగించుకుంటున్నాం సార్, ఎందుకంటే ఇక్కడ రోజు రోజుకి మీరు లాక్డౌన్ పెంచడం వల్ల మేము చాలా అనారోగ్యం వాళ్ళు ఇదవుతున్నాము. ఎందుకంటే ఎప్పుడు వస్తామో రామని నమ్మకం కూడా మాకు లేదు. దయచేసి మీరు మా ఇంటి స్పందించి మా మాటలను